అని సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సేమ్ థింగ్ అండి, బట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్. అండ్ మీడియా వారికి మీ ద్వారా నిజంగా చాలా షార్ట్ టైంలో వి కుడ్ రీచ్ ద ఆడియన్స్ దట్ వీఆర్ రిలీజింగ్ ద ఫిలిం ఆన్ 23rd March. ఈరోజు రిలీజ్ చేసాం. మీ ద్వారా అది చాలా ఈజీ అయింది, సులభమైంది మాకు అందరికీ రీచ్ అవ్వడానికి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్సెస్ అండ్ ద మీడియా హూ హెస్ సపోర్టెడ్ అస్. లైక్ ఆల్మోస్ట్ 2017 ఫిలిం ఏం రిలీజ్ అవ్వలేదండి, ఇజమ్ తర్వాత 2016 రిలీజ్ అయింది. ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం బికాస్ ఈ ఫిలింలో అండి బేసిక్గా దిస్ అ నైస్ మెసేజ్. జనరల్గా నేను లైక్ యునో ఐ హ్యావ్ 2 kids, లైక్ మై సన్ అండ్ డాటర్. వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటానండి, యూనో చదువు అనేది చాలా ముఖ్యం అమ్మ నాన్న, చదవండి బాగా, దట్ విల్ మేక్ యూ అన్ గ్రేట్ ఇండివిజువల్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ ఫిలిం, యూనో చదువు అనేది ఇంపార్టెంట్. లైక్ మీరు ముందున్న మీరు అందరికీ తెలుసు చదువు ఎంత ఇంపార్టెంట్ అని. సో దట్ మెసేజ్ వాస్ టోల్డ్ ఇన్ అ వెరీ నైస్ వే, ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను ఆ ఎలిమెంట్ని చాలా ఎంటర్టైనింగ్గా చాలా బాగా చెప్పాడు ఉపేంద్ర. సో థ్యాంక్స్ ఉపేంద్ర ఫర్ గివింగ్ సచ్ నైస్ స్క్రిప్ట్. అండ్ డే వన్ నుంచి ఐ నెవర్ ఫెల్ దట్ ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ వేరే ప్రొడక్షన్ హౌస్. అంటే ఏదో ఒక నా ప్రొడక్షన్ హౌస్లోనే నాకు ఉంటుంది, అరే ఇది లేదే అది లేదే అది అది ఉండి ఇంకా బాగుండేది ఇలాంటి ఫీలింగ్స్ అని ఉండేవండి. బట్ డే వన్ నుంచి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ అబౌట్ బ్లూ ప్లానెట్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో థ్యాంక్ యూ భరత్ గారు. సరే, ఈయన కిరణ్ రెడ్డి గారు అని అందరూ తెలుసు, బట్ నేనైతే ప్రేమగా ముద్దుగా దొరగారని పిలుచుకుంటాను మా దొర. అండ్ వివేక్ గారు, విశ్వ గారు, సో థ్యాంక్స్ లాట్ అండి ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ టు సే అండి, నాకు నా పర్సనల్గా నాకు సెలబ్రేషన్ నిన్నే మొదలైంది, అది సుధాకర్ గారి ద్వారా, మా డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మోర్ దెన్ డిస్ట్రిబ్యూటర్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అవర్ ఫ్యామిలీ. ఆయన నిన్న సినిమా చూడటం జరిగింది, నిన్న దిస్ దే హ్యాడ్ అ ఫ్యామిలీ షో, లైక్ యూనో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వచ్చిన ఫ్యామిలీ షో జరిగింది, అందరూ మా ఫ్యామిలీ కూడా చూశారు, అందరూ చూశారు. సో ఆ ఫ్యామిలీ షోలో సినిమా అయిపోయిన వెంటనే హీ కేమ్ డైరెక్ట్ టు ద ఆఫీస్. బిఫోర్ టు ద ఆఫీస్ లైక్ ఆయన వాళ్ళ వైఫ్ ద్వారా ఫోన్ చేయించారండి. ఆవిడతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసిందండి. అంటే ఆవిడ ఒకే మాట చెప్పింది, బాబు ఈ రోజుల్లో అశ్లీలంగా లేకుండా ఒక ఐటమ్ సాంగ్లు ఎన్ని పెట్టి సినిమాలు ఓ కమర్షియల్గా లౌడ్గా చెప్పకుండా ఆ మెసేజ్ అంత బాగా చెప్పారు. నిజంగా మై హోల్ ఫ్యామిలీ, మా పిల్లలు మేమందరం చాలా ఎంటర్టైన్ అయ్యాం సినిమాకి అని ఆవిడ అంటుంటే నాకు నిజంగా యూనో ఎస్టర్డే ఈవినింగ్ ఇట్సెల్ఫ్ ఐ స్టార్టెడ్ మై సక్సెస్. యూనో ఒక వైఫ్ అలా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు, మేము మా పిల్లలకు నచ్చింది, నాకు నచ్చింది, నా మెసేజ్ చాలా బాగుంది, మేము మా పిల్లలు చెప్తుంటాం బాగా చదువుకోండి, చదువుకుంటేనే మనకు లైఫ్, అమ్మ నాన్న ఇచ్చేది ఇస్తూనే ఉంటారండి, బట్ ఎంత ఇస్తారు ఏంటి అది అది శాశ్వతమా మనకు తెలియదు, హూనోస్, ఎప్పుడైనా డబ్బు అనేది ఎప్పుడైనా వెళ్ళిపోద్ది, బట్ మన ఎడ్యుకేషన్ మన కష్టం ఎప్పుడు నిలబడుతుందండి. సో అలా ఆవిడ చెప్తుంటే నాకే నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అమ్మా, నిజంగా మీరు యూఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ మీ, థ్యాంక్స్ లాట్ ఫర్ ద రివ్యూ. అండ్ ఇప్పుడు అందరి దగ్గర చూస్తున్న ఫోన్స్ అండ్ మీడియా వారు మాకు ఇస్తున్న రివ్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా థ్యాంక్స్. అండ్ మా కెమెరామెన్ గారు ప్రసాద్ మురళి గారు, రియలీ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ వర్క్, చాలా గ్లాసీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఫిలిం. మా తమిరాజు గారు, ఐనో తమిరాజు గారు మా డైరెక్టర్ గారు ఎంతంత గొడవపడి ఈ సినిమాని, అంటే ఫస్ట్ థింగ్ అంటే ఫిలిం ఎప్పుడు ఎంత ఎంటర్టైనింగ్గా ఇదంతా ఈ ఎంటర్టైనింగ్గా ఉందండి, చాలా బాగుంది అంటే కారణం అండి, ఇట్ విల్ బీ లైక్ యునో ద వే ద ఫిలిం ఈజ్ ఎడిటెడ్, ద వే ద ఫిలిం ఈజ్ ప్రెజెంటెడ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో డైరెక్టర్ గారు ఎడిటర్ గారు ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు ఎడిటింగ్ రూమ్లో. అండ్ యా అండ్ వెంకట్ మాస్టర్, ఎస్పెషలీ గ్లాస్ ఫ్యాక్టరీ ఫైట్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది, ద కాన్సెప్ట్ ఈస్ వెరీ నైస్, యూనో పిల్లలందరూ వచ్చేసి ఎదుర్కొంటారు ఇదంతా చాలా బాగుంది అంటారండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ద లాంగ్ టైమ్. మణి శర్మ గారి గురించి అంటే యూనో హీ హాస్ గివెన్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ నాకు నిజంగా చాలా నచ్చింది, ఆల్ ద సాంగ్స్, ఎస్పెషలీ యుద్ధం యుద్ధం, అ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్ విచ్ వాజ్ రిటన్ బై రామ్ జోగే శాస్త్రి. థ్యాంక్స్ రామ్ జోగే గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్స్ కాజల్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, పోసాని గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీ ఆర్టిస్ట్ హూ హాస్ వర్క్డ్, పృథ్వీ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ లాట్ ఆడియన్స్,
అండ్ ద మీడియా హాస్ గివెన్ మీ సచ్ ఎ గ్రేట్ సక్సెస్ థాంక్స్ లాట్ subscribe keep subscribing subscribe while watching Silly Monks Network.